నమస్తే నేను జీవి సత్యనారాయణ ఈరోజు టెలికాం సెక్టార్ గురించి మీకు విశ్లేషణ టెలికాం సెక్టార్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము టెలికాం సెక్టార్లో ఆల్ఫాబెటికలు మనం క్లిక్ చేసుకోవచ్చు టెలికాం సెక్టార్లో ఏ టు జడ్ జడ్ ఏ ఉదాహరణకి ప్రైస్ని బట్టి కూడా మీరు స్క్రిప్ ఆల్ఫాబెటికలు తీసుకోవచ్చు ప్రైస్ని బట్టి కూడా లో ప్రైస్ హై ప్రైస్ నుంచి అట్లా తీసుకోవచ్చు ప్రాఫిట్ కూడా లాస్ట్ ఇయర్ ఎంత ప్రాఫిట్ ఉంది ఈ సంవత్సరం ఎంత ప్రాఫిట్ రాబోతుందో దాన్ని బట్టి తీసుకోవచ్చు ఎలా అయినా స్కాన్ చేసుకోవచ్చు ఎలా అయినా స్క్రీన్ చేసుకోవచ్చు ఎలా అయినా మనం హోంవర్క్ చేయవచ్చు ఉదాహరణకి ఇప్పుడు ఈ సంవత్సరం హయ్యెస్ట్ ప్రాఫిట్ వచ్చింది లాస్ట్ ఇయర్ మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇండెస్ టవర్స్ ఇది కూడా టెలికా ఇదేంటిదంటే టవర్స్ ఇస్తుంది జియో వాళ్ళకి టాటా డొకోమో వాళ్ళకి ఎయిర్టెల్ వాళ్ళకి ఫైవ్ జీ సిక్స్ జీ ఏదైతే రాబోయే రోజుల్లో ఫైవ్ జీ వస్తుంది నెక్స్ట్ సిక్స్ జీ వస్తుంది ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ పెరిగింది ఎంబీలు పోయినాయి జీబీలు వస్తున్నాయి అందుకని యూసేజ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు టవర్లు పెడతారు నెక్స్ట్ వచ్చి టాటా కమ్యూనికేషన్ మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ కూడా రా నెక్స్ట్ ఇయర్ రాబోతున్న సంగతి ఇండస్ టవర్స్ వచ్చి నెక్స్ట్ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ క్వార్టర్లో ఏదైతే ఉందో అది నెక్స్ట్ పిఈ రేషియో పిఈ రేషియో లో ఉన్నటువంటి పిఈ రేషియో ఏది లో ఉన్న పిఈ రేషియో పి రేషియో ఇవన్నీ లేనే లేవు అసలు చాలా కంపెనీలు మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే ఇదే ఉంది ఇండస్ట్రీ టవర్సే లో పి రేషియోలో ఉన్నాము తర్వాత హయ్యెస్ట్ పీఈ రేషియోలో ఏదైతే ఉందో ఇండస్ట్రీ పిఈ సెక్టార్పిఇ సెక్టార్ పిఈలో హయెస్ట్ వచ్చి యాభై ఆరు పాయింట్ మూడు సున్నా ఉంది ఇది గమనించాలి టాటా టెలీ మహీంద్రా టాటా టెలీ నెక్స్ట్ అదర్ ఇన్కమ్ చూడాలి అదర్ ఇన్కమ్ వచ్చి హైయెస్ట్ వచ్చి భారతీయ ఎయిర్టెల్ ఉంది అంటే టెలికాంలో లీడరు భారతీయ ఎయిర్టెల్ అనుకోవాలి నెక్స్ట్ వడఫోన్ ఐడియా ఉంది నెక్స్ట్ అంటే అదర్ ఇన్కంలో అయితేనే మళ్ళీ ప్రాఫిట్లో చూస్తే చూసుకోవాలి మీరు భారతీయ ఎయిర్టెల్ కూడా లాస్ట్లోనే ఉంది వడఫోన్ ఐడియా కూడా లాస్ట్లోనే ఉంది చూసుకోవాలి కానీ లీడరు ఎవరు ఏంటి అనేది గమనించాలి ఇక ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ హయ్యెస్ట్ వచ్చి అవెంటల్లో ఉంది ఆర్ఓసిఈ హైయెస్ట్ అవెంటల్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇది హయ్యెస్ట్ వచ్చి ఇది కూడా అవెంటల్లోనే చూపిస్తుంది తర్వాత రిజర్వులు ఏది ఎక్కువ ఉందో చూద్దాం రిజర్వ్స్ హయ్యెస్ట్ రిజర్వ్స్ వచ్చి భారతీయ ఎయిటెల్ దగ్గర ఎక్కువ ఉంది అంటే ఏదైతే లాస్ ఉన్నా కానీ రిజర్వులు ఎక్కువ ఉన్నాయి యాభై ఏడు వేల కోట్లు యాభై ఏడు వేల నాలుగు వందల నలభై కోట్లు రిజర్వులు ఎక్కువ ఉన్నాయి అయితే నెట్ ప్రాఫిట్ లాస్లో ఉంది కానీ ఈ సంవత్సరం టర్న్ అరౌండ్ అవుతుండు ఏది రేపు మార్చికి అందుకని మనము భారతీయ ట్రైల్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు మన ప్రకారం అండ్ డేటా ప్రకారం అంటే లాస్ట్ ఇయర్ మైనస్లో ఉంది కానీ టర్న్ అరౌండ్ అయింది కాబట్టి రేపు మార్చి ఏప్రిల్కి రిజల్ట్స్ ఉంటాయి ఇక డెట్ హయ్యెస్ట్ డెట్ ఎవరుండో చూసుకోవాలి వడఫోన్ ఐడియా హైయెస్ట్ డెట్లో ఉంది అప్పుల్లో జీరో డెట్ చూసుకోవాలి మనం జీరో డెట్ ఎవరుండ్రు ఉండరు అవెంటెల్లో ఉంది జీరో డెట్ అంటే ఒక విధంగా ఆర్ఓఈ ఎక్కువ ఉంది ఆర్ఓసి ఎక్కువ ఉంది డెట్ వచ్చి జీరోలో ఉంది తర్వాత ప్రమోటర్ హోల్డింగ్స్ ప్రమోటర్ హోల్డింగ్స్ ఎవరు ఎక్కువ ఉన్నారో చూడాలి హయ్యెస్ట్ వచ్చి ఐటీఐ ఉంది ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ఇది మన పబ్లిక్ సెక్టార్ యూనిట్ గవర్నమెంట్ ఆర్గనైజేషను అందుకని హయ్యెస్టు ఉంది దీంట్లో ఇక మనం ఏం చూడాలి నెక్స్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లో దేంట్లో ఎక్కువ ఉన్నాయి ఇది క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది ఫ్రీ క్యాష్ ఫ్లో ఇలా అంటే ఆల్ టైమ్ లో ఎక్కడున్నాయి ఆల్ టైమ్ హై ఉంది ఫిఫ్టీ టూ వీక్ హై ఎక్కడ ఉంది ఎఫ్ఐలు ఎందులో ఎక్కువ ఉన్నారు పబ్లిక్ హోల్డింగ్ ఎక్కడ ఉంది బుక్ వ్యాల్యూ ఎలా ఉంది ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఇవి మనము గమనించాలి ఇలా గమనించి మనము చేసుకోగలిగితే ఓకే ఫ్రీ క్యాష్ ఫ్లో మనం ప్రతి కాలంని ఇలా అబ్జర్వ్ చేసుకోగలిగితే ఈపిఎస్లు నెట్ ప్రాఫిట్లు పీఈజీలు ఈక్విటీ క్యాపిటల్ కూడా ఫేస్ వాల్యూలు లోన్లు ఇవన్నీ మనం చూడవచ్చు మళ్ళీ ఇవన్నీ మనం గమనించి మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇది ఇది మీకు అవేర్నెస్ కోసం ఒక ఐడియా కోసం రెండోది ఇన్ఫర్మేషన్ వరకే మరలా మీరు ఏవైతే బై చేయదలుచుకున్నారో మీరు ఓన్గా ఎనాలసిస్ అన్న చేసుకోవాలి లేదు ఎవరైనా అడ్వైజర్ మీకుంటే వాళ్ళ అడ్వైజ్ తీసుకొని ట్రేడింగ్ చేసుకోవాలి ఇది ఒక అవగాహన కోసం ఇది టెలికామ్ సెక్టార్ యొక్క ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ